విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 మంది వికలాంగులకు 18 లక్షలు విలువ చేసే మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను జాయింట్ కలెక్టర్ కోరంనాథ్తో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోర్మనాథ్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి అక్బర్ అలీ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ సుస్మిత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకి విభిన్న ప్రతిభావంతులకి మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది. 18 మందికి 1 లక్ష రూపాయలు విలువ చేసేటువంటి 18 లక్షల రూపాయల విలువతో కూడినటువంటి ట్రైసైకిల్స్ ని ఈరోజు పంపిణీ చేశాం. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, జాయింట్ కలెక్టర్ గారు, లబ్ధిదారులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం సంతోషం. భగవంతుడు చిన్న చూపుతో పాపం దివ్యాంగులుగా దేని నుంచి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకి ఓర్పుగా భరిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి విభిన్న ప్రతిభావంతుల పట్ల ఈ సమాజం, దానితోపాటు ప్రభుత్వం ఎప్పుడు కూడా సానుభూతిని తెలియజేస్తుంది. వాళ్ళకి సంబంధించి మరింతగా మేలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అందుకనే గతంలో ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ సౌకర్యం పర్సంటేజ్ని బట్టి ఇస్తే ముఖ్యమంత్రి గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దివ్యాంగులకు పర్సంటేజ్ తో సంబంధం లేకుండా 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పారదర్శకంగా గతంలో మాదిరిగా రికమెండేషన్ ఎక్కడికి తావలేదు. ఈరోజు మంత్రిగా నేను ఏదైనా ఒకరికి దివ్యాంగులకు సంబంధించి నా నియోజకవర్గానికి సంబంధించి ఒక ట్రైసైకిల్ ఇవ్వాలన్నా నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఫిక్స్ చేశారు. ఆ క్వాలిఫికేషన్స్ ప్రకారం రోస్టర్ పాయింట్ ఫిక్స్ చేశారు. దాంట్లో 50% మహిళలను ఫిక్స్ చేశారు. ఆన్లైన్ సిస్టమ్ లో యాక్సెప్ట్ అయ్యి అప్లోడ్ అయితేనే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం పారదర్శకంగా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇది పరిపాలన అంటే ప్రతి ఒక్కరికి ఈరోజు పాపం పిల్లవాడు చెప్పాడు, అనేక సంవత్సరాలుగా ప్రయత్నించా, ఈరోజు నాకు ఈ సైకిల్ వచ్చింది, 1 లక్ష రూపాయలు కొడుతున్నటువంటి చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం జరిగింది. పరిపాలన అనేటువంటిది ఎక్కడా కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి అనేటువంటిది లేకుండా జరగాల. మరీ ముఖ్యంగా పాపం విభిన్న ప్రతిభావంతుల విషయంలో ఆలోచన చేసి ఈరోజు జిల్లాకు ఉన్నటువంటి ఈ సంక్షేమ శాఖ కానీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కానీ అందరూ కూడా దృష్టి పెట్టి ఈరోజు 18 మంది గతంలో ఒకసారి ఇచ్చాం. ఈరోజు మరలా 18 మందికి 18 లక్షల రూపాయలతో పూజలు చేసేటువంటి ఈ పరికరాలు పంపిణీ చేయడం సంతోషం ఉంది. వాళ్ళ జీవన స్థితి మెరుగుపరచడానికి దైనందిన కార్యక్రమాల్లో ఈరోజు ఉత్సాహంగా పాల్గొనడానికి కొంతమంది పాపం ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పాపం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎట్ట ఇబ్బంది లేకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా సంతోషంగా వాళ్ళ స్థానాలకి, గమ్యస్థానాలు కానీ, వాళ్ళకి సంబంధించి ఉద్యోగం చేసేటువంటి ప్రాంతాలకు కానీ, చదువుకునేటువంటి కాలేజీలకు కానీ, విద్యాలయాలకు కానీ వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది మంచి సాంప్రదాయం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసినటువంటి సందర్భంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ విభిన్న ప్రతిభావంతులకి ఈ మోటరైజ్డ్ ట్రైసైకిల్ అందించేటువంటి అవకాశం ఈరోజు నిజంగా అదృష్టంగా భావిస్తుంది.